ఆ తర్వాతే మనకి దహన కృత్య అంటే శత్రువుడు ఉందని తగలబెట్టు అని అంటున్నారు. ఇది ఎలా? శత్రువుమే క్రోధ శత్రువులు వాళ్ళ యొక్క శాపాలు, వాళ్ళ యొక్క పిచ్చలు, వారి యొక్క మిత్రుల ప్రాణాలు ఇవన్నీ కూడా తీసే. నా శత్రువులు నాకు శాపాలు పెడుతూ ఉంటారు, ఆ శాపాలని అరికట్టి వాళ్ళు నా మీద తిట్టా ప్రయోగం చేస్తూ ఉంటారు, ఆ ప్రయోగాలనే అరికారు. అతని యొక్క స్నేహితులు కూడా నాకు చెడు జరగాలి అని ఆలోచిస్తారు, దాన్ని కూడా అరికారు. వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తారు. ఇప్పుడు బుద్ధిలులై దుర్మార్గంతో మెత్తగా గర్విస్తూ ఉంటారు మళ్ళీ పైకి, కానీ పరమ దుర్మార్గులు అటువంటి దుష్టమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళందరి మీద మండుతూ ఉన్నటువంటి నిప్పులు పోసి తయారబెట్టు. పైకి మాత్రం చాలా మంచివాడులాగా మెత్తగా అలా కనిపిస్తూ నన్ను నాశనం చేయాలి అని చూసేవాళ్ళు, నన్ను ద్వేషించేవాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా నెచ్చిన నిప్పులు పోసి, సామాన్యమైన నిప్పులు కాదు, మండుతూ ఉన్నటువంటి నిప్పులు, ఆ నిప్పులు పోసి వాళ్ళందరినీ కూడా తగలబెట్టవలసింది అని అంటున్నాను. అలాగే వృగీకృత్య అభిప్రేయశాస్త్రాక్షం యుక్తాదు జపదంధే శత్రు అన్విచ్యతే కృత్యే వృగీ వాయుమతో గృహం. అనేక చక్రాలు ఉన్నటువంటి రథాన్ని ఎక్కి శత్రువుల కోసం వెతుకుతూ ఉన్నటువంటి ఓ కృత్య ఓడేలు గొర్రెల శాలలో ఆ గొర్రెల్ని కట్టేసే ప్రదేశం దాంట్లో ప్రవేశించి వాటిని ఏ రకంగా అయితే చంపుతుందో అలాగే ఇతరులు చేసినటువంటి ప్రయోగాలు అన్నింటినీ కూడా నువ్వు నాశనం చేయవలసింది అని అంటూ ఉన్నాడు. అది కూడా ఎలా చేయమంటున్నాడంటే తోడేలు గొర్రెల మందలోకి వెళ్ళిపోయి గొర్రెల్ని ఎలా చంపుతుందో అలాగే నువ్వు నా శత్రువు దగ్గరికి వెళ్ళి ఆ శత్రువులందరినీ కూడా సంహారం చేయవలసింది. ఇక శిర విస్ఫురకృత్యా అంటే తల పగలగొట్టు అని అంటూ ఎవరిది? శత్రువు యొక్క తల పగలగొట్టు. ఏమిటిది? సబంధుచ్చాబంధుచ్చాత్మాన్న విదాసతి తత్సత్వం యధిష్టాయ పదా విస్ఫూర్యతుచ్చిర. నాకు బంధువు కాని బంధువు కానటువంటి వాడు కాని సబంధుచ్చా అపబంధుచ్చా వాడు నాకు చుట్టమైనా సరే, చుట్టం కాకపోయినా సరే, బయట వాడైనా సరే, ఎవడైతే నా నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడో వాడిని కింద పడేసి గుండెల మీద కవలు పెట్టి తొక్కి వాడి తరగా పగలగొట్టవస్తుంది అని అంటూ. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి ఈ కృత్య దగ్గర చెప్తున్నాడు, సబంధుచ్చా అపబంధుచ్చా వాళ్ళని చుట్టం కానీ కాకపోండి ఎవరైనా సరే. ఈ మాట ఎందుకంటున్నాడు అంటే సామాన్యంగా నీ మీద ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరు ఉంటే నీ చుట్టాలి, ఇందాకే చెప్పుకున్నాము. మనకి ఇక్కడ చూడండి, నాకు గుర్తున్నంత వరకు ఏదో ఒక ఊరిలో గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టినటువంటి 3 రోజు పిల్లని, ఆ పిల్లవాడు మో పిల్లవాడు పుట్టాడు వాళ్ళకి, అది కూడా లేక 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 పుట్టాడు మో పిల్లవాడు 3 రోజు ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్ళిపోయి తప్పేశాడు. 3 రోజు పసి పిల్లవాడు ఆ పురిటి గుడ్డు వాడి మొని తీసుకెళ్ళిపోయి తగలబెట్టి తప్పేశాడు. ఎందుకు?
అనేక కోట్ల రూపాయలు ఆస్తి. వాడి పిల్లలు లేదు. వాడి పిల్లలు లేకపోతే ఈ యాత్ర అంతా వారసుల వెళ్ళకే వస్తుంది. ఇప్పుడు వాడికి సంతానం కలిగింది. వాడి సంతానం ఎప్పుడైతే కలిగిందో ఈ యాత్ర మళ్ళీ అడ్డుపోతుంది, మనకి వీళ్ళకి రాదు. అందుకని వీళ్ళు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి దగ్గర పెట్టి తప్పేశారు. ఎవరు వీళ్ళు? వాడి వారసులు. అంటే వాడికి పేదనాన్న, చిన్నాన్న, వాళ్ళ కొడుకులు వాళ్ళు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, మన మీద ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళు కాదు అని మనం గుర్తుపెట్టుకో. చాలా సందర్భాల్లో అనుకుంటాం మన శత్రువులు మన ప్రాణాలు తీయాలని అనుకుంటూ ఉన్నారు అని. ఎవరూ కాదండి శత్రువులు అంటే, మీ బంధువులే, మీ దాయాదులే, వాళ్లే శత్రువులు. ఎందుకంటే నీకేదైనా జరిగితే నీ ఆత్మంతా వాడికే అవుతుంది కదా. దాయాదులే శత్రువులు, అటువంటి శత్రువుల్ని. అందుకే అంటున్నాడు, సబంధుత్యా అపబంధుత్యా, నా బంధువు కానీ బంధువు కాకపోని ఎవడైనా సరే, నాకు అపకారం తలపెట్టాలి అని అనుకున్నటువంటి వాడు ఎవడైనా సరే, వాణ్ణి కింద పడేసి లేవకుండా గుండెల మీద కాలేసి తొక్కి పట్టి చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో వాడి తల కాస్త పగలగొట్టు, తన్నరికేమని అడగట్లా, తల తెగేమని అడగట్లేదు, తల పగలగొట్టు సామాన్యంగా కాదు, కచ్చి తీరా తల ముక్కలు ముక్కలుగా పగలగొట్టి అప్పుడు చంపేవాడిని. అందుకే ఇక్కడ సబంధుత్యాపబంధుత్యాయుర వాడి యొక్క శిరస్సు కాస్త ముక్కలు ముక్కలు అయ్యేటట్టుగా పగలబడవలసింది అని అంటున్నాడు. అలాగే శాప వినాశిని కృత్య, ఇక్కడ ఏమిటి అంటే, ఎవరైనా నా మీద నాకు శాపంగానే పెట్టినట్లయితే ఆ చేపలేవి కూడా నన్ను అందకుండా ఉండుగాక. అది అలా చేయవలసింది అని ప్రత్యేకరాదేమని ప్రార్థన చేస్తానమ్మా. ఏమంటాడు, హెచ్చ చాపత్తు చెబదు హెచ్చ జామీ చపాతిన బ్రహ్మాజే తుచ్చపా సర్వం తం తుచ్చదత్పదం. సామాన్యంగా ఈ చేపలు పెట్టేవాళ్ళు ఎవరు? నగే చెప్తున్నాం కదా, నీ ఆర్థిక వారసులైనటువంటి వాళ్ళు, సవతి తల్లి కొడుకులు, లేదా మీ అక్క చెల్లెళ్ళు. వీళ్ళు కాకపోతే నీ మీద కోపం తెచ్చుకున్నటువంటి ఏ బ్రాహ్మణుడైనా అవ్వచ్చు. మళ్ళీ బ్రాహ్మణుడు అని ఎందుకుంటున్నావు అంటే మంత్రశక్తి కలిగినటువంటి వాడు కాబట్టి. ఎవరైనా సరే నన్ను చెప్పించినట్లయితే ఆ చేపను నన్ను అడ్డకుండా చెయ్యి అని అంటుంది. ఇప్పుడు నీకు చేపలు పెట్టేది ఎవరంటే ఇదిగో వీళ్ళే. నీకు అపకారం చేయాలని తలపెట్టేది ఎవరు ఉంటే వీళ్ళే. చూడండి, కొంతకాలం క్రితం ఇక్కడే మనకి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. 8 సంవత్సరాల పిల్ల స్కూల్కి పెడుతూ ఉంది, ఆటోలో స్కూల్కి పెడుతోంది. ఆ పెడుతున్నటువంటి పిల్లకి ఆటో ఆపేసి ఆ పిల్లని అందులో నుంచి తీసి కారులో ఎక్కించుకుని పట్టుకెళ్ళిపోయి పీకి పిచ్చి చంపేశారు. 8 ఏళ్ల పిల్ల ఘోరం పెట్టింది డాంకులు, నన్ను చంపద్దు నన్ను చంపద్దు అని. అయినా సరే పెట్టేశారు. మళ్ళీ గుర్తు తెరుస్తుందేమో అని ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి ఐరన్ ఫర్నిచర్ లో తగల పెట్టేశారు. ఏం మిగల్ల, అక్కడ అనుభవం లేదు. అయితే దురదృష్టం ఏమిటి అంటే, ఆ పిల్ల చేతికి ఒక వజ్రపు ఉంగరం ఉంది, శరీరం అంతా కాలి పూజ అయిపోయింది, కానీ ఆ ఉంగరం ఆ వజ్రం మాత్రం కాలదా, కాలదు కదా. దాని ఆధారంగా గుర్తుపడ్డారు. దీనికి కారణం ఏమిటి? ఆ పిల్ల పేరు కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది.
వాళ్ళ వాళ్ళే చేసినటువంటిది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే నీ ఆస్తికి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. వాళ్ళు నేను విని వాళ్ళు ఎవరైనా నాకు చేపలు పెడతారు, నేను సుఖంగా ఉంటాను, వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు నాశనం చేయవలసింది. వాడు పెట్టే చేపలు నాకు అంటకుండా నా దగ్గరికి రాకుండా కాపాడవలసింది అని అడుగుతున్నాడు. ఈ చేప నాశనీ పిచ్చా ఇది. ఆ తర్వాత సునక పైష్టి కృత్యా, ఇందులో కుక్కకు బిస్కెట్లు పడేసినట్టుగా నా శత్రువుని మృత్యువుకి ఎరగా వెయ్యి అని అంటే, అంటే ఇక్కడ ఎం జిష్ణు యచ్చను జ్యేష్ఠి అగాయం యచ్చను శునే పైష్టిమివక్షామం తం ప్రత్యచ్చ నృత్యమే. ఎవరినైతే మేము ద్వేషిస్తూ ఉన్నామో, ఎవడు మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నాడో, ఎవడు మమ్మల్ని పాపాత్ముడై శపిస్తూ ఉన్నాడో వాడి యొక్క దేహాన్ని కుక్కకి బిస్కెట్ పడేసినట్టుగా వాడి దేహాన్ని పట్టుకెళ్ళి మృత్యుకు పడేయి, అంటే వాణ్ణి చంపేయి అని. అలాగే విద్యుత్ కుచ్యోన శపతో యచ్చన శపదు వృక్షమివ విద్యుదాసు తమ మూలాదంతోషయ. ఎవడు శపించనటువంటి మమ్మల్ని శపిస్తూ ఉన్నాడో మేమెవరి దగ్గరికి వెళ్తాలా, మేమెవరి దగ్గరికి వెళ్ళం, అయినప్పటికీ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని శపిస్తూ ఉన్నాడు. అటువంటి వాణ్ణి ఎవడైతే అనవసరంగా మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడో వాణ్ణి పిడుగు చెట్టుని ఏ రకంగా అయితే దహించి వేస్తుందో అలా నువ్వు వాణ్ణి దహించి వేయవలసింది. మేము ఎవరిని ఏమంటాం లేదు, ఎవరి జోలికి వెళ్ళటం లేదు, అయినప్పటికీ మా జోలికి వచ్చి మమ్మల్ని నాశనం చేయాలి అని మా మీద ప్రయోగాలు చేస్తూ మమ్మల్ని తిడుతూ మాకు శాపనాశాలు పెడుతూ ఉన్నటువంటి వాళ్ళని చెట్టు మీద పడినటువంటి పిడుగు ఆ చెట్టుని ఎలా నాశనం చేస్తుందో అలా నువ్వు ఆ చెట్టును కాస్త నాశనం చేసి అని అంటే. అలాగే అష్టాపది కృత్యా యజ్జు పైషిద్యు వైషిద్యుష్పది నిరచేతో ప్రజాస్వామి తప్పి గృహం. నువ్వు మా మీదకి రెండు కాళ్ళు కలిగినటువంటి రూపంతో వస్తున్నావు, నాలుగు కాళ్ళు కలిగి వస్తూ ఉన్నావు, ఎనిమిది కాళ్ళతో వస్తూ ఉన్నావు, ఎలాగో మాకు తెలియదు. ఏమైనా సరే మా చేత తిరస్కరించబడి ఇక్కడి నుంచి అష్టాపదివై ఎనిమిది కాళ్ళు కలిగినటువంటి భీషణమైనటువంటి రూపంతో నా మీదకి ప్రయోగం చేసినటువంటి వాడి మీదకే నువ్వు శీఘ్రంగా వెళ్ళి వాడిని నాశనం చేయవలసింది. నువ్వు ఎలా వచ్చినప్పటికీ వాడింటికే వెళ్ళి నిన్ను ప్రయోగం చేసిన వాడి మీదకే వెళ్ళి వాడిని శీఘ్రంగా నాశనం చేయవలసింది అని అంటూ ఉన్నాడు ఈ అష్టాపది కూర్చడం.